జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీన రైతు కోసం తెలుగుదేశం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని పెద్దలు చెప్పారు. ప్రభుత్వాలు మాత్రం మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు రైతు కన్నీరు దారిసే పరిస్థితిలో ఉంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, ఏ పంటకు సబ్సిడీలు లేవు, రకరకాలుగా రైతులు వేధిస్తూ ఉన్నారు ప్రభుత్వం. ఈరోజు మీటర్లు బిగించారు, ఒక పక్క ఈరోజు కరెంటు బిల్లులు చూడబోతే దిక్కుమాలుగా ప్రతి ఇంటికి కానీ రైతులు కానీ అందరికీ కూడా కరెంటు బిల్లులు మోత ఒక సైడు. ఏ విధంగా ప్రజల్ని ఏడిపించాలో అన్ని విధాలుగా నాశనం చేస్తున్నారు అసలు ప్రభుత్వం. ఈరోజు రైతు అయితే ప్రతి రైతు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఏ పంట గిట్టుబాటు ధర లేక నీళ్లున్నా కానీ ఈరోజు చూడండి, ఎన్టీ రామారావు హయాంలో అందరినీ ఎవరు కాలువ స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు నీళ్లు తెప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారి మీద ఖర్చు పెట్టి కుప్పం వరకు జగన్మోహన్ రెడ్డి దాదాపు 2.5 సంవత్సరం అవుతుంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఆయన ఈరోజు రైతాంగానికి టమాటా రైతులకు తీవ్ర నష్టాలు వస్తుంటే 2.5 సంవత్సరం నుంచి పూర్తి నష్టాలలో ఉన్నారు రైతులు. కానీ ఇంతవరకు రైతును పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ టమాటా రైతులకు చంద్రబాబు నాయుడు ఆ టైంలో ఆయన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు టమాటా రైతులకు కొనుగోలు చేశారు, రైతులను కాపాడుకుంటూ అందరినీ వచ్చాడు చంద్రబాబు నాయుడు. ఈ జగన్మోహన్ రెడ్డి పట్టించుకొని దాఖలాలు లేవు. ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు చూస్తే మీటర్లు బిగిస్తానంటున్నాడు, మీటర్లు బిగిస్తే మీకేం కాదంటున్నాడు. సబ్సిడీలు చూస్తే ఏమీ ఇవ్వలేదు, ఎరువులు సబ్సిడీ ఇవ్వలేదు, మందులు సబ్సిడీ ఇవ్వలేదు, డిప్పు వైర్లన్నీ సబ్సిడీ ఇస్తాడు రైతులకు. అవన్నీ ఇస్తూ కూడా ఇప్పుడు అన్నీ సబ్సిడీలు ఎత్తేసి రైతాంగాన్ని నడిపించి రైతులను చాలా మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ అనంతపురం జిల్లా నుంచి ఎత్తుకుంటే తమ్మలపల్లి నియోజకవర్గం ఎత్తుకున్న, మదనపల్లి నియోజకవర్గం ఎత్తుకున్న, పలమేరు నియోజకవర్గం ఎత్తుకున్న, ఇలాంటి నియోజకవర్గాల్లో పూర్తిగా నష్టపోయిన రైతులను న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నాను.